श्री गुरुभ्यो नमः। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिव समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। ओम शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वरीयमान शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मां अवतु तद्वक्तारं अवतु अवतु मां अवतु वक्तारं। ओम शांतिः शांतिः शांतिः। गुरुभ्यो नमः। विघ्नेश्वरं विघ्नशान्त्यैवाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः। शरदिन्दुविकासमन्दहासाम् स्फुरविन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। ॐ शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमस्ते नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। मन तैत्रीयोपनिषत्तुलो शिक्षावलिलो नालुगव अनुवाकंलो उन्नाम मन अंदर इवाड मन को ప్రస్తావనకు వచ్చేటువంటి మంత్రాలు యశో జనే శుసాని స్వాహ శ్రేయాను వశ్య సోసాని స్వాహ బ్రహ్మణ కోశోసి మేధయా
తంత్వాభగ ప్రవిశ నిస్వాహ సమాభగ ప్రవిశ స్వాహ తస్మిన్ సహస్రశాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ యథాపః ప్రవతాయంతి యథా మాసా హర్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వత స్వాహ ప్రతివేశోషి ప్రమాభాహి ప్రమాపద్యస్వా అని ఈ మంత్రాలు ఇప్పుడు మనకు ప్రస్తావనకు వస్తున్నాయి. యశో జనే స్వాని స్వాహ. ఈ స్త్రీకాముడు జపం చేయవలసినటువంటి మంత్రాలుగా ప్రసిద్ధికి ఎక్కినాయి. మేధావి అయిన తర్వాత విద్యా ప్రదానం చేయటం కోసం శిష్యుల్ని నాకు అందే విధంగా చెయ్యమని కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. బ్రహ్మచారులు అంటే ఇక్కడ బ్రహ్మమునందు మాత్రమే ప్రవృత్తి కలిగినటువంటి బుద్ధి విశేషం ఉన్నటువంటి వాళ్ళు అని ఒక అర్థం. బ్రహ్మమునందే సంచరించేటువంటి భావనలు అని కూడా అని అర్థం అనుకున్నాం బ్రహ్మచారిణ అని. ఆ బ్రహ్మచారులు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడ పడితే అక్కడే ఉంటారు. అయితే ఎక్కడ ఉన్నా గాని వాళ్ళు నా దగ్గరకు రావాలి, నన్ను చేరుకోవాలి అని. ఎందుకు అని అంటే ఈ బ్రహ్మ విద్యను గురువు అయినటువంటి వాడు తాను పొందినటువంటి బ్రహ్మ విద్యను పరివ్యాప్తం చెయ్యాలి, అందరికీ అందించాలి. అందరూ అంటే దాని యందు కోరిక కలిగినటువంటి వాళ్ళు, తదభిముఖీనమైన దృష్టి ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కూడా పిలవాలి. మామూలుగా లోకంలో ఒక మర్యాద ఉంది, నా పృష్టః కస్యచిత్ బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం నాన్రతంచ ప్రియం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః అని. అడగకుండా ఎవరికీ ఏమీ చెప్పవద్దు అని అన్నారు. నా పృష్టః అపృష్టః సన్ కశ్చిత్ ఎవనికి కూడా న బ్రూయాత్ చెప్పవద్దు. అందులో మహావిద్యలు ఉపనిషద్ విద్య బ్రహ్మ విద్య అనేదాన్ని అసలు ఎవరికి కూడా చెప్పవద్దు అన్నారు. ఎవరికి అంటే అర్థం ఏమిటంటే ఆకాంక్ష లేని వాళ్ళకి, ఆ కోరిక బాగా ఉన్నవాళ్లకు మాత్రమే చెప్పాలి అని. అయితే గురువు అయినటువంటి వాడు తాను బ్రహ్మ విద్యను నేర్చుకున్న తరువాత తన దగ్గరకు అటువంటి జిజ్ఞాసువులు అయిన బ్రహ్మచారులు అనేకమైన సంఖ్యలో రావాలి అని కోరుకుంటున్నాడు. రావాలి అని అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళందరూ వచ్చి ప్రశ్నోపనిషత్తులాగా అయ్యా, లేకపోతే అధీహి భగవో బ్రహ్మేతి మా నాకు భృగు వారుణి విద్య ఈ ఉపనిషత్తులోనే వస్తుంది. తర్వాత అధీహి భగవో బ్రహ్మేతి నాకు బ్రహ్మమును గురించి అధ్యయనం చేయించు స్వామి అని అడుగుతారు. అట్లా అడిగేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి బ్రహ్మచారులు నా దగ్గరకు చాలా మంది వత్తురుగాక అని అన్నాడు. ఈ కాంక్షలో ఉద్దేశం ఏమిటంటే నేను చాలా మందికి గురువునయ్యాను, వాళ్ళందరినీ ఉద్ధరించాను అని తన గొప్ప ఆతనాన్ని ప్రకటించుకోవటానికి కాదు. ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది పరితః వ్యాప్తి కావాలి, అందరికీ వెళ్ళాలి, అందరికీ వెళ్ళి అందరూ సుఖపడాలి. మనం చెప్పుకున్నాం కదా మన భారతీయమైనటువంటి ఒక ఆశాస్యం ఉంది, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అనేది భారతీయుని యొక్క ఆశాస్యం. అదిగో ఆ దృష్టిలో
ఈ గురువు బ్రహ్మ విద్యా ప్రాప్తి పొందిన తరువాత బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం పరితపించేటువంటి బ్రహ్మచారులందరూ నా దగ్గరకు రావాలి అని కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత ఇంకా కొన్ని కోరికలు కూడా కోరుతున్నాడు అతను. ఏమిటంటే అది యశోజనే అసాని స్వాహ, యశోజనే అహం అసాని. యశోజనుడు అంటే యశస్సు కలిగినటువంటి జనులు, అంటే మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి జనుల యొక్క మధ్యలో నేను ఉండాలి అని ఒక ఆశాస్యం, ఒక కోరిక, ఒక ఆకాంక్ష. ఎవరు నేను అంటే అసాని అని అంటే అనేది ఉత్తమ పురుష లోట్ అంటారు, అంటే ఆశీస్సు. ఆ నేను అటువంటి వాణిని అగుదునుగాక, వాడను అగుదునుగాక అనేటువంటి కోరికను అభివ్యక్తం చేస్తుంది అసాని అనేటువంటి పదం. నేనేం కావాలట, యశోజనే అసాని, నేనెప్పుడూ కూడా యశస్సు కలిగినటువంటి జనుల మధ్యలో మాత్రమే ఉండేవాడను కావాలి. ఇది ఎంత చక్కని కోరికో చూడండి. మామూలుగా ఏ రకమైన ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఆ రకమైన ప్రవృత్తి కలవాళ్లతో పోయి కలుస్తూ ఉంటాడు. నాకు చిన్నప్పుడు ఒక కోరిక, ఒక 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 విచిత్రమైనటువంటి విషయం చూస్తూ ఉండేవాడిని. ఒక క్లాసులో 40 మంది ఉంటారనుకోండి, 40 మందిలో కొంతమంది మొదటి బెంచీలో మొదటి స్థానంలో గురువు గారికి ఎదురుగుండా సన్నిహితంగా ఉండాలి అని కోరుకుంటారు. ఒకడు లాస్ట్ బెంచీలో గురువు గారి దృష్టి పడకుండా ఎక్కడో ఒక చోట ఉన్నాను అంటే ఉన్నాను అన్నట్టుగా నేరుగా పోయి అక్కడ కూర్చుంటాడు. ఇది వాళ్ళ వాళ్ళ మనఃప్రవృత్తిని చెబుతుంది. ఈ గురువు గారికి ఎదురుగుండా పాఠం చెబుతూ గురువు గారు ఏదైనా ప్రశ్న వేస్తే తెలుసును, నాకు తెలుసు స్వామి అని ఎగురుతూ సమాధానం చెప్పాలి అనే కోరిక కలిగిన వాడు ఒకడు. ఏమన్నా అడుగుతాడేమో, అడిగితే నేను చెప్పలేకపోతే నాకు అవమానం వస్తుందేమో అనేటువంటి ధోరణితో ఎక్కడో మారుమూల కూర్చునేటువంటి వాడు ఒకడు. ఇప్పుడు వేదం కూడా, ఉపనిషత్తు కూడా ఏం చెప్తుందంటే, నేను యశోజనే అసాని, యశస్సు కలిగినటువంటి జనుల మధ్యలో నేను ఉందునుగాక. అంటే పరమాత్మ దృష్టిని ఆకర్షించటానికి వీలైనటువంటి స్థితిలో నేను సర్వకాల సర్వావస్థలలో ఉండాలి అనేటువంటి అది ఆ కోరిక అన్నమాట. యశోజనులు అంటే యశస్వి అయినటువంటి జనులు, అంటే మంచి గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడు. వాళ్ళకి ఆ కీర్తి ప్రతిష్టలు దేనివల్ల వచ్చినాయి? ప్రకృతం మనది, మనం చదువుకుంటున్నది ఉపనిషత్తు కనుక ఆ కీర్తి ప్రతిష్టలు వాళ్లకు దేని వల్ల వచ్చినాయి అని అంటే విద్య వల్ల, బ్రహ్మ విద్య వల్ల వచ్చినాయి. అటువంటి బ్రహ్మ విద్య వలన కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఫలానా వారి దగ్గరికి వెళితే మనం కూడా చక్కగా బ్రహ్మ విద్యను పొందగలిగినటువంటి స్థితి ఉంటుంది అనే తీరుతెన్నులు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ల మధ్యలో నేను ఉందునుగాక అని ఈ ప్రార్థన. యశోజనే సాని స్వాహ. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం స్మరించవచ్చును. భాష్యంలో దాన్ని గురించి ప్రత్యేకించి చెప్పలేదు, కానీ వాళ్ళు ఎందుకు చెప్పలేదు అనే దాన్ని గురించి ఆలోచిద్దాం. యశ అనేది ఈ తైత్తిరీయోపనిషత్తులోనే ఒక చోట తస్య నామ మహద్యశ అని ఉంది. ఆ పరమాత్మకుట మహద్యశస్సు, చాలా గొప్ప యశస్సు అనే పేరుందిట. యశస్సు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే యశు అసు వ్యాప్తవు, అంటే అంతటా వ్యాపించి ఉండేవి. కాబట్టి యశస్సు అనంటే విష్ణువే, విష్ణు అన్నా అదే. విషులు వ్యాప్తవు అనే ధాతువు నుంచి అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనే అర్థంలోనే యశోజనులు అన్నా కూడా యశస్సు అనంటే పరమాత్మ ధ్యానము అనేటువంటిది మాత్రమే తప్ప లౌకికమైనటువంటి
బంధన హేతువులైనటువంటి విషయాలతో సంపర్కం ఉన్న జనాల్లో నేను ఉండకుండును కాక. యశస్సు మాత్రమే, యశస్వీ జనులు, యశస్వులైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ల మధ్యనే ఉండునుగాక అనేటువంటి ఆశాస్యాన్ని మనల్ని కోరమని వేదమాత చెప్తోంది అన్నమాట. యశో జనేసాని స్వాహ శ్రేయాను వశ్యసో అసాని స్వాహ ప్రవిశ అసాని స్వాహ వశ్యసహ. వశ్యసహ అంటే వశీయసహ అని అర్థం. వసు అనే శబ్దానికి ప్రధానంగా ధనము అని అర్థం. వశీయాన్ అంటే వసు అంటే ధనము కలవాడు, వశీయాన్ అంటే ఇంకొకడి కంటే ఎక్కువ ధనము గలవాడు, వశిష్ఠ అంటే అందరికంటే ధనము అధికంగా కలిగినవాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వశీయసహ, వశీయస్సు అయినటువంటి వాళ్ళల్లో, అటువంటి వాళ్ళల్లో నేను శ్రేయాన్. శ్రేయాన్ అంటే ప్రశస్యతరహ అని, ప్రశంసింపదగిన వాళ్లల్లో గొప్పవాడు అని అర్థం అన్నమాట. శ్రేయాను వశ్యసో అసాని స్వాహ. స్థూలంగా శబ్దానికి అర్థం ఏమిటంటే బాగా ధనము ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ల మధ్యలో అందరూ కొనియాడేట్టుగా, ఆహా అతను ఎంత గొప్ప ధన సంపన్నుడు, ఎంత గొప్పవాడు, ఎంత డబ్బున్నవాడు, ఎంత కోటీశ్వరుడు అని పది మంది అనుకునేటువంటి వాళ్లల్లో నేను కూడా ప్రశంసింపదగిన వాడిని అగుదునుగాక అని అర్థం. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటంటే ధనము అనేది లౌకిక భోగ పరితృప్తి కలిగించేటువంటి దానికి సాధనము. అది కలిగినటువంటి వాళ్లల్లో నేను ప్రశస్తుతరుణ్ణి కావాలి అని అంటే అర్థం ఏమిటంటే ధనము ఉండాలి. ఆ ధనాన్ని యజ్ఞయాగాదులకు దాన ధర్మాలకు బాగా వినియోగించినప్పుడు ఆహా ఆయన తనకున్నదంతా కూడా అందరికీ పంచిపెడుతున్నాడండి, అందరికీ ఇస్తున్నాడండి, అందరినీ కూడా వాళ్ల వాళ్లకు వచ్చినటువంటి ఆపదలు మొదలైన వాళ్లలో ఆదుకుంటున్నాడండి అని చెప్పుకునేటువంటి వాడిని కావాలి నేను అని అర్థం అన్నమాట. ఇందులో మరొక నిగూఢమైనటువంటి రహస్యం ఉంది. ఏమిటంటే అలా తనకున్నటువంటి ధనాన్ని బాగా ధనం కావాలనుకుని సంపాదించి, ఆ సంపాదించిన ధనాన్ని అందరికీ వినియోగపరచాలి అనేటువంటి బుద్ధి ఉన్నవారిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అదేమిటంటే దాతృత్వం అంటే తనకున్న దానిని పది మందికి ఇవ్వాలి అనేటువంటి భావన. ఆ దాతృత్వంలో అండర్లైన్, ప్రధానంగా భావించదగినటువంటి అంశం ఏమిటంటే మమకార త్యాగము. నాది, ఇది నాదే, చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనేటువంటి భావన లేకుండా అందరూ సుఖపడాలి అనేటువంటి దానికోసం తన దగ్గర ఉండేటువంటి ధనాన్ని పంచిపెడుతూ ఉండేవాడు. పంచిపెట్టడం కోసం తనకు ధనం కావాలి అని కోరుకునేటువంటి వాడు అన్నమాట. ఆ రకం వాడినే లోకం కొనియాడుతూ ఉంటుంది. శ్రేయాను వశ్యసో అసాని స్వాహ. వశ్యసహ వశీయసహ, బాగా సంపన్నమైనటువంటి ధనం కలిగినటువంటి వాళ్లల్లో నేను శ్రేయాన్, శ్రేయోవంతుడును, శ్రేయస్సు కలిగిన వాడిని అగునుగాక. చాలా మిక్కిలిగా కొనియాడబడేటువంటి వ్యక్తిని అగుదునుగాక అని అడుగుతున్నాడు. ఈ కోరికలో కూడా బ్రహ్మ విద్య ప్రాభవానికి సంబంధించినటువంటి అంశమే మనం సమన్వయం చేసుకోవాలి. మన శ్రీ సూక్తంలో వసురగ్ని వసుర్వాయు వసుర్ధనం అని, వసు అంటే అగ్ని, వాయువు, ధనము మొదలైనటువంటివన్నీ అని చెప్పినటువంటి మంత్రాలు ఉన్నాయి.
వస్తు అంటే ప్రధానంగా ధనము అని. ఆ ధనము అనేటువంటిది కావాలి అని కోరుకోవడంలో ఏమీ ఆక్షేపణ లేదు, దాన్ని కావాలి. మరి అయితే వైరాగ్యము వైరాగ్యము అని అంటారు ఏమిటి అని అంటే, వైరాగ్యము అని అంటే ధనాదులయందు పొందాలి అనేటువంటి అపేక్ష లేకుండా ఉండటం అనే అర్థం ఉంది. కానీ ధనము రావాలి, అది 10 మందికి వినియుక్తం కావాలి అనుకోవటం కూడా వైరాగ్యమే. వైరాగ్యం అనే దానికి నేను మరొక అర్థం కూడా చెప్పున్నాను, వీతరాగత్వము విశేషరాగత్వము అని కూడా. విశేషంగా ఇదంతా నాకు కావాలి ఎందుకు అని అంటే ఇవ్వటానికి, పంచిపెట్టడానికి అని. కాబట్టి శ్రేయాను వశ్యసో అసాని స్వాహ. వశ్యస అంటే అది ఆర్ష రూపం, వేదంలో ఉండేటువంటి రూపం. మామూలుగా అయితే వశీయస అని ఉండాలి. ఆ వశీలో ఈకారము లోపించటం అనేటువంటిది వేదానికి సంబంధించినటువంటి ఒక విశేషాంశం అన్నమాట. శ్రేయాను వశ్య సోసాని స్వాహ. ఇట్లాగా నాకు ధనం కావాలి, దాన్ని 10 మందికి ఇచ్చి యశస్సు పొందినటువంటి జనాల్లో నేను కూడా ఒకనై ఉండి ఆ యశస్సు అనేటువంటిది పరమాత్మ ద్రవ్య రూపమైనటువంటి యశస్సుగా నాకు లభించేటువంటి జనుల సముదాయంలో ఉండాలి అని ప్రార్థన అన్నమాట. తంత్వా భగ ప్రవిశాని స్వాహ. తర్వాత ఆకాంక్ష ఏమిటంటే, హే భగ, భగవంతుడా. భగవంతుడు అని అంటే చెప్పుకున్నాం, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస స్త్రియ. జ్ఞాన వైరాగ్యయోశ్చాపి షణ్ణాం భగ ఇతీరణ అని అన్నది. ఆ భగము సమగ్రమైన ఐశ్వర్యము మొదలైనటువంటి వాటి యొక్క స్థితి అన్నమాట. అది కలవాడు భగవంతుడు, అతనిని సంబోధిస్తున్నాం మనం. హే భగ, ఓ భగవంతుడా, తం త్వా ప్రవిశాని, తం అటువంటి నన్ను, త్వా నీవు, ప్రవిశాని తం అటువంటి, త్వా నిన్ను, అహం ప్రవిశాని నేను నీలో ప్రవేశించునుగాక అని అన్నారు. అంటే ఈ సాధకుడు ఏం కోరుతున్నాడన్నమాట, భగవంతుని యొక్క గొప్ప లక్షణాలన్నింటినీ చెప్పారు. సాధకుడైనటువంటి వాడు సాధించుకోవలసినటువంటి మహాసంపదలన్నింటినీ చెప్పాడు. ఈ మహాసంపదలన్నీ సమకూడిన తరువాత అటువంటి సంపదలతో కూడిన నేను త్వా నిన్ను ప్రవిశాని ప్రవేశింతునుగాక, అంటే నేను నీలో ప్రవేశింతునుగాక, నీలో స్థూల దృష్టితో నీకంటే భిన్నమైనటువంటి ప్రపంచ భోగ భాగ్యములలో ప్రవేశించటం కాకుండా ఆ ప్రపంచ సంబంధమైనటువంటి సుఖ ఉపాధులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అధిష్టానమైనటువంటి, వాటన్నిటికీ కర్త కర్మ క్రియ అన్నీ అయినటువంటి ఓ భగవంతుడా, నేను నీలో ప్రవేశించేట్టుగా నన్ను అనుగ్రహించు. తంత్వా భగ ప్రవిశాని, ప్రవిశాని అంటే ప్రవేశింతునుగాక. ఎవరిని ప్రవేశింతునుగాక? త్వా నిన్ను. ఎటువంటి నిన్ను? ఇది వరకు చెప్పినటువంటి అనేకమైనటువంటి మహాలక్షణాలు, యశోజనుడు, తర్వాత వశీయస్సులు మొదలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, ఆ లక్షణాలన్నీ కూడా సర్వసమృద్ధంగా ఉండి పూర్ణకాముడైనటువంటి, ఇంకా నాకు ఇది కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉండే నిన్ను, తం త్వా, హే భగ, ఓ స్వామి, ఓ పరమాత్మ, అహం ప్రవిశాని నేను నిన్ను ప్రవేశిస్తాను అంటూ స్వాహాకారంతో హోమం చేయాలి. ఇక్కడ భౌతికమైనటువంటి హోమకుండము, అగ్ని మొదలైనటువంటివి, ఆజ్యము మొదలైనవి, చెరువు మొదలైన పదార్థాలు ఇవన్నీ పెట్టుకొని స్వాహాకారాలతో
వెయ్యటం అనేది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని, జ్ఞానం ఇదంతా కూడా మానసికమైనటువంటి భావన. ఆ జ్ఞానము అనేటువంటి అగ్నిలో ఈ మంత్రాన్ని చెబుతూ తనలో ఉండేటువంటి అహంకార మమకారములు అనేటువంటి వాటిని అన్నిటినీ కూడా హుతం హోమం చేసేస్తూ ఉండటం అనేటువంటిది మనం ప్రధానంగా భావించాలి. ఎందుకంటే ఇది ఉపనిషత్తు కనుక, జ్ఞానకాండ కనుక. తంత్వా భవ భగ ప్రవిశాని స్వాహ తం అంటే ఎవరు, బ్రహ్మణ కోశభూతం, బ్రహ్మమునకు పరమాత్మకు ఒరలాగా, కత్తికి ఒరలాగా ఉండేటువంటి ఆత్మద్రవ్యం ఏదైతే ఉందో, ఓంకారం ఏదైతే ఉందో, అటువంటి బ్రహ్మణ కోశభూతం త్వాం అహం హే భగ భగవన్ ప్రవిశాని, నేను నిన్ను ప్రవేశించుతునుగాక. అంటే అర్థం ఏమిటనమాట, దానికి శంకర భగవత్పాదుల వారు చాలా చక్కటి అర్థం చెప్పారు, చాలా రమణీయమైన అర్థం. ఏదో మనం చాపల్యం కొద్దీ అనుకోవటమే కానీ శంకర భగవత్పాదులు చెప్పిన ప్రతి మాట రమణీయమైన అర్థమే, అంత రసాత్మకమే, అంత పరమాత్మ సంబంధమైంది. అది ఏమిటన్నారంటే అక్కడ శంకర భగవత్పాదుల వారు చాలా చక్కగా, అనన్య త్వదాత్మైవ భవాని, నేను నీకంటే వేరు కానివాడనై నీ ఆత్మ నా ఆత్మ ఒకటే అయిపోయినటువంటి అద్వైత స్థితిలో ఉండేవాడను అగుదునుగాక అని అద్భుతంగా రాశారు శంకర భగవత్పాదుల వారు. అనన్య, అనన్య అంటే మరొకటి లేది, లేనిది అంటే ఏకం, సత్ అని దేన్నైతే అంటారో అది అయినటువంటి నీతో నేను రఘునాథ్ శర్మ, ఎల్లయ్య, పుల్లయ్య మొదలైనటువంటి లౌకికమైన వ్యవహారం కలిగినటువంటి నీకంటే భిన్నం అనుకునేటువంటి వానిగా కాకుండా నీ పేరుతోనే, నీలోనే, నీ సంబంధమైనటువంటి వానిగానే అయిపోతాను, నీకంటే అభిన్నుడుగా అయిపోవాలి అని ప్రార్థన చేస్తున్నారు. తంత్వాభగ ప్రవిశాని స్వాహ సమాభగ ప్రవిశ స్వాహ అన్నారు. ఇప్పుడు మామూలుగా లోకంలో ఒకటి ఉంది ఏమిటంటే వన్ వే ట్రాఫిక్ అని, ఇటు నుంచి అటు ఇటు కూడా ఉండడం టూ వే ట్రాఫిక్ అన్నమాట. అందుకని రెండవ దాన్ని కూడా చెప్తున్నారు, సమాభగ ప్రవిశ స్వాహ, నేను నీలో ప్రవేశిస్తాను స్వామి, నీవు వచ్చి నాలో ప్రవేశించు. సహా అటువంటి పరమాత్మ తత్వ స్వరూపుడవైన హే భగ ఓ పరమాత్మ, మాం ప్రవిశ, నీవు వచ్చి నన్ను నాలో కలువు, నేను నీలో కలుస్తాను, నీవు నాలో కలువు. అంటే ఒక నది ఉందనుకోండి, సముద్రంలోకి వెళ్ళి తొచ్చుకుపోతుంది. మనం జీవుడు, జీవాత్మ, ప్రత్యేగాత్మ అనేటువంటి వాడు నదీ సామ్యంతో ఉన్నవాడు అనుకుందాం, ఇది పోయి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసేటప్పుడు మనకేమనిపిస్తుందనంటే, ప్రవేశించటము, అందులో కలవటము, నామరూపాలు లేకుండా పోగొట్టుకోవటము, సముద్రము అనే ఒకే ఒక విధమైన పేరుతో వ్యవహరించటము అనేటువంటిదంతా ఈ నదికి మాత్రమే సంబంధించింది అనుకుంటాం. అలా కాదు, ఇక్కడ సముద్రం కూడా ఈ వచ్చేటువంటి నదిని ఎదురుగుండా వెళ్ళి దాన్ని కౌగిలించుకుని తనలో కలుపుకుంటుందన్నమాట. అదిగో ఆ పద్ధతిని కూడా చెయ్యని, సమాభగ ప్రవిశ స్వాహ, హే భగ ఓ భగవంతుడా, సహా అట్టి నీవు, నేను ఇంతవరకు నీ తత్వాన్ని ఏది ఏదిగా భావన చేస్తూ వచ్చానో ఆ భావన చేసేటువంటి సర్వలక్షణాలతో కూడినటువంటి నీవు, మాం ప్రవిశ, నాలో ప్రవేశించు. అంటే జీవుడు పరమాత్మలో, పరమాత్మ జీవుడిలో, ఇద్దరు కూడా పరస్పరము కలవటం లాంటిది.
ఇది 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 దీనికి ఒక చక్కటి ఉదాహరణ రామాయణంలో మనకు కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు అంతా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కపివీరులందరికీ అందరికీ తనకు సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ఏవో ఏవో పదార్థాలు ఇచ్చాడు. కానీ హనుమంతుడి దగ్గరికి వచ్చేటప్పటికీ హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నట్ట. మనకు ఫోటోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి రెండు చేతులు అట్ట అతని వెనకాలకి పోనించి అతని రెండు చేతులు తన వెనకాల నడుము దగ్గర చుట్టుకునేట్టుగా చేసి ఆలింగనం చేసుకోవటం. ఈ ఆలింగనం చేసుకోవటం అనేటువంటి దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే జీవాత్మ పరమాత్మలో, పరమాత్మ జీవాత్మలో కలిసిపోవటం అనేటువంటిది. దానికి అది సంకేతం అన్నమాట. ఆ రకంగానే ఇక్కడ కూడా సమాభగ ప్రవిశ స్వాహ సహ త్వం, అటువంటి నీవు, అటువంటి అనంటే తచ్చబ్దవాచ్యుడవైనటువంటి నీవు, ఆ హే భగ ఓ భగవంతుడా, మాం ప్రవిశ, నీవు వచ్చి నాలో కలు, నేను నీలో కలుస్తాను. నేను నీలో కలుస్తాను అని అంటే నువ్వు ఏ కారణంగా అయినా నాలో ఏ అవినయమో లేక ఏ అజ్ఞానమో ఉన్నది, వీనిని నేను కలుపుకోను, నువ్వు దూరంగా ఉండు అని అంటావేమో అనేటువంటి ప్రమాదాలు నాలో ఉండవచ్చు, ఉన్నా కానీ మాం ప్రవిశ, నన్ను నువ్వు వచ్చి చేరుకోవాలి. నువ్వు ఎందుకంటే పరమ కృపాళువు గనక, పరమ దయ గనక, తల్లి పిల్లవాడిని ఒడిలోకి తీసుకున్నట్టుగా నేను నీ ఒడిలోకి చేరుకుంటాను, నీవు నన్ను నీ ఒడిలోకి చేర్చుకో. అంటే ఇది టూ వే ట్రాఫిక్, రెండు రకాలుగాను నేను నీలో కలవటం, నువ్వు నాలో కలవటం అనేటువంటిది. మొత్తానికి ఫలితార్థం ఏమిటి అంటే అద్వైతము. అంటే జీవతత్వము లేదు, ఆత్మతత్వం మాత్రమే, ఒక్కటి మాత్రమే ఉన్నది అనేటువంటి స్థితి కల్పించు స్వామి అని సమాభగ ప్రవిశ స్వాహ సహా త్వమపి మాం భగ, హే భగవన్ ప్రవిశ, భగవన్ అంటే పూజ్యుడా, ప్రవేశ నాలో ప్రవేశించు. ఇక్కడ కూడా శంకర భగవత్పాదుల వారు చాలా చక్కగా ఒక చక్కని మాట అన్నారు, ఆవయోహో ఏకత్వమేవ అస్తు. ఆవయోహో మన ఇద్దరికి ఏకత్వమేవ, ఒక్కటితనమే అస్తు కలుగుగాక. ఏక ఒక్కటితనమే అంటే నీకు నీవు, నేను నాకు నేను అని కాకుండా అక్కడ రెండు లేవు, ఒకటే. దాన్నే ద్వైత ద్వైత అద్వైత అని. ఆ అద్వైత సిద్ధిని చాలా చమత్కారంగా భగవత్పాదుల వారు ఈ మంత్రవాక్యంలో నిర్ణయించి చెప్తున్నారన్నమాట. ఆవయోరేకత్వమేవాస్తు, ఇది శంకర భగవత్పాదుల వారి మాట, భాష్యంలో ఉన్నటువంటి మాట. తర్వాత ఏమంటున్నారంటే తస్మిన్ సహస్రశాఖే నిభగాహం త్వయి మృజే స్వాహ. తస్మిన్ ఆ విధమైనటువంటి నీయందు, ఆ పరమాత్మ ఎటువంటి వాట, సహస్ర శాఖలు కలిగిన వాడు. సహస్ర శాఖలంటే అనంతమైన సంఖ్యలో శాఖలు, అంటే చెట్టుకి కొమ్మల్లాంటివి. ఎన్ని ఎన్ని పరమాత్మ యొక్క శాఖలు అనంతంగా ఉంటాయి. ఆయన అనంతుడు, అప్రమేయుడు. అప్రమేయుడు అని అంటే ఏ కొలతలకు అందని వాడు. ఇన్ని ఇన్ని గజాల పొడవుంది, ఇంత లావు ఉంది, ఇంత మందం ఉంది, ఇంత వెడల్పు ఉంది అని ఏ విధమైనటువంటి లెక్కలతోనూ చెప్పటానికి వీలు లేనటువంటి వాడు. దాన్నే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సహస్ర శాఖ, సహస్ర శాఖలు కలిగిన వాడు. శాఖ అనంటే మామూలుగా పార్ట్, పార్ట్ హోల్, మొత్తము భాగము అని అంటామే ఆ రక. నీవు వేల కొలది భాగములున్నటువంటి వాడివి. అటువంటి వేల కొలది అని అంటే అనంతమనే అర్థం. అంటే ఇంకా ఆ లెక్కకు అనంతమైన, సహస్ర అనేది ఊరికే
చెప్పడమే కానీ సహస్ర శబ్దం బహువచనంగా తీసుకోవాలి. సహస్రములైన శాఖలు కలవాడు, అనంతమైన శాఖలు కలవాడు. అటువంటి త్వయి నీయందు అంటే పరమాత్మ లక్షణం ప్రపంచంలో విశ్వంలో మరి జ్ఞాన కాసారంలో బుద్ధిలో అనేకమైనటువంటి భేదాలు కలిగి ఉంటుంది. మనకు కూడా చూడండి నామరూపాది భేదాలు, 33 కోట్ల దేవతలు అని అంటాం, ఇంకా అనేకమైనటువంటి స్వరూపాలతో పూజ చేస్తూ ఉంటాం. నేల తల్లి అని అంటాం, నింగి తల్లి అని అంటాం, ఆకాశము అని అంటాం, వాయువు అగ్ని అంటాం. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, బ్రహ్మ వదిష్యామి అని మంత్రంలో మొట్టమొదటి చెప్పారు కదా ఎవరిని, వాయువు, నమస్తే వాయో వాయువుని. అలాగే అగ్నిని చెప్పిన మంత్రాలు ఉన్నాయి, ఆకాశాన్ని చెప్పే మంత్రాలు ఉన్నాయి, భూమిని చెప్పే మంత్రాలు ఉన్నాయి, జలాన్ని ఆపోవా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆప ఆపో అన్నం అని జలమే సమస్తము అని చెప్పినటువంటి మంత్రాలు ఉన్నాయి. అంటే పరమాత్మ యొక్క ప్రతిభానము అంటే కనపడటం, తోచటం అనేది ఎక్కడైతే ఉందో అది ఎన్ని కోట్ల 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 సంఖ్యలో ఉన్నా ఒకటే. అటువంటి సహస్ర శాఖే, సహస్రమైన శాఖలు కలిగిన త్వయి నీయందు హే భగ, ఓ భగవంతుడా, అహం నిమృజే, నేను తుడిచివేసుకుంటాను వేటిని, నాలో ఉండే పాపాలన్నిటినీ. మనం తెలిసో తెలియకో నిరంతరము ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, కొన్ని తెలిసిన పాపాలు, కొన్ని తెలియకుండా ఉండే పాపాలు. ఆ పాపాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. మనస్సుతో చేసే పాపాలు, మాటతో చేసే పాపాలు, చేష్టతో చేసే పాపాలు, త్రికరణాలతో చేసే పాపాలు. ఇప్పుడు మనం కొన్ని ఆ సమాజ ధర్మాన్ని బట్టి కొన్ని పాపాలు వాచికంగా కాయికంగా చేసినా చేయలేకపోయినా మానసికంగా మాత్రం అనేకమైన పాపాలు చేస్తూ ఉంటాం. మనసులో వాడి కొంప కూలిపోవాలి, వీడి ఇల్లు తగలబడిపోవాలి, వీడు నాకు నిన్న అపకారం చేశాడు, వాడికి ఏమేలు జరగకుండుగాక, వాడికి రావాల్సిన ఉద్యోగం రాకుండుగాక, ఈ రకంగా మనస్సు, మన కంట్రోల్ లేనటువంటి మనస్సు, మనకు పరిచయం ఉన్నటువంటి అనేకుల యొక్క శ్రేయస్సును భంగించేట్టుగా భావనలు వస్తూ ఉంటాయి. దాన్ని నిజానికి అది కూడా రాకుండా చేసుకోవాలి, కానీ వస్తూ ఉంటాయి. అటువంటి వాటిని కూడా మనం తుడిచేసుకోవాలి భగవంతుని యొక్క అనుగ్రహం చేత. అందుకోసమని నిభగాహం త్వయి మృజే స్వాహ, ని భగ అహం త్వయి మృజే స్వాహ. భగ ఓ పరమ పూజ్యుడైనటువంటి ఆత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మమా, త్వయి నీయందు అటువంటి పాపాలను అన్నిటినీ కూడా నిమృజే, నితరాం సంపూర్తిగా తుడిచివేసుకుంటాను. నిభగాహం త్వయి మృజే స్వాహ, దేనిని తుడిచేసుకుంటాను, పాపకృత్యాన్ని. పాపము ఎటువంటిదంటే అద్దం మీద మడ్డి లాంటిది, మకిలి లాంటిది. అద్దం మీద మచ్చలుంటే అవి బింబములో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పాపాలు అనేటువంటివి ఉండకూడదు. పాపకృత్యములు అనేటువంటివి ఎంత ఉంటే అంతగా మనిషి రాక్షసత్వానికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. కాబట్టి అవి తుడిచేసుకోవాలి. అందుకనే ఇక్కడ మనం జాగ్రత్తగా సమన్వయం చేసుకుని చూస్తే మనకు వచ్చేటువంటి ధన సంపత్తి కానీ, ధాన్య సంపత్తి కానీ, వస్తు సంపత్తి కానీ, ఇంకొకటి కానీ మనకు మాత్రమే పరిమితమైనటువంటి భోగాదులను అనుభవించటానికి అనుకోవటమే పెద్ద మహాపాపం. అది అందరికీ ఉపయోగపడాలి అనుకోవటమే మహాపుణ్యం. ఆ రకమైనటువంటి భావనలను ఈ మంత్రాలు మనకు చాలా చక్కగా చెబుతున్నాయి.
అందుకని ఎప్పుడైనా అజ్ఞానం చేత లేకపోతే పూర్వజన్మల వాసనల చేత ఇతరమైనటువంటి కారణాల చేత నాలో ఏదైనా పాపకరణం అనేటువంటిది ఉన్నట్లయితే దానిని స్వామి నీవు నిమురుజే పూర్తిగా దానిని తుడిచివేయి నేను దాన్ని శోభయామి తుడిచివేసుకుంటాను భగవంతుడు ఆ పాపాన్ని తీసివేయటం కాదు పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అనేటువంటి మాట ఒకటి మనం మామూలుగా అంటూ ఉంటాం అటువంటి వాటిని మనంతట మనమే శోభయామి కడిగేసుకోవాలి మామూలుగా ఏదైనా బజార్లో వెళ్ళొచ్చినప్పుడు కాళ్లల్లో ఏదైనా మాలిన్యము మొదలైనది కనుక ఉన్నట్టయితే ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడిగేసుకుంటాం కదా చేతులు కడిగేసుకుంటాం కదా స్నానం రెండు పూట్లా చేస్తూ ఉంటాం కదా ఆ విధంగానే ఈ మనస్సులో ఏర్పడినటువంటి కల్మష భావములు ఏవైతే ఉన్నాయో ఆ భావాలన్నీ కూడా నేను ముందర తుడిచివేసుకుంటాను నిమురుజే శోభయామి వాటిని అన్నింటినీ పరిశుభ్రం చేసుకుంటాను ఎందుకనంటే ఆ రకమైన పాపభావన ఏ కొంచెం ఉన్నా ఇందాక మనం ప్రార్థించామే నేను నీలో కలుస్తాను నువ్వు నాలో కలు అనేటువంటి దానికి అవరోధంగా ఉంటుంది ఆ పాపకృత్యం మధ్యలో అడ్డుగోడగా ఉంటుందన్నమాట ప్రవేశించనియ్యదు భగవంతుణ్ణి అటునుంచి ఇటు రావటానికి కానీ జీవుణ్ణి ఇటు నుంచి అటు వెళ్ళటానికి కానీ ఒక పెద్ద అడ్డుగోడలాగా తయారవుతుంది అందుకని అది గమనించినటువంటి సాధకుడు ఏం చేస్తున్నాడు నేను నీయందు నిన్ను నిన్నే నీయందే భావన పెట్టుకొని నాలో ఉండేటువంటి పాప లక్షణం ఏదైతే ఉందో దానిని నిమృజే సంపూర్ణంగా నితరాం మృజే సంపూర్ణంగా శోభయామి కడిగేసుకుంటాను అని ఈ రకంగా ప్రార్థించాడు చూడండి ఒక ప్రార్థనకు ఒక ప్రార్థనకు ఆ ప్రార్థన వెనకాల ఉండేటువంటి దానికి ఆ రెండు వాక్యాల్లో ఉండేటువంటి వానికి ఉండేటువంటి లింక్ ఆ సంబంధం ఉందే ఆ సంబంధం అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి రాణీ యశోజనుల మధ్యలో నేను ఉండాలి బాగా ధన సంపత్తి ఉన్న వాళ్ళ మధ్యలో నేను ఉండాలి అని అన్న తర్వాత వెంటనే ఏమంటున్నాడు అయినా నన్ను నీలో కలుపుకో నువ్వు నాలో వచ్చి కలు అని ఈ కలవటానికి నీకు నాకు మధ్యలో ఉండేటువంటి ఈ సంగమము చక్కటి కూర్పు అనేదానికి అడ్డుగా ఉండేటువంటి పాపం ఏదైనా ఉంటే నేను తుడిచేసుకుంటాను శోభయామి అని అనుకుంటాను శోభయామి అనే మాటతో అంటే చాలదు అడిగేసుకోవాలి పాపభావన ఏమీ రాకుండా చూసుకోవాలి అది చాలా పెద్ద అభ్యాసం దాన్ని మాటి మాటికి గమనిస్తూ ఉండాలి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఎక్కడికక్కడ ఈ మాట అనవచ్చునా అనకూడదా అంటే ఎవరికైనా నొప్పి కలుగుతుందా నొప్పి కలిగితే పాపం వస్తుంది కదా అనేటువంటి ఆలోచనతో మనం ఆ మాటలన్నింటినీ మాట్లాడాలి చెయ్యి కదిలించి ఇటు నుంచి అట అనేటప్పటికీ ఆ పక్కన ఎవడైనా ఉంటే వాడి కంటిలో మన వేరు పొడుచుకుంటుందేమో అన్న జాగరూకత ఉండాలి మనస్సు సంగతి చెప్పనక్కర్లేదు అది దాని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది దాన్ని కూడా అదుపులోకి తెచ్చుకోవాలి ఈ రకమైనటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయమే నిమార్జనం మరి తుడిచివేసుకోవడం పాపకృత్యాన్ని తుడిచివేసుకోవడం అన్నమాట నిభగాహం త్వయి మృజే స్వాహ తర్వాత ఒక చక్కని మాట అంటున్నారు యథాప ప్రవతాయంతి యథా మాస అహర్జరం ఏవం మాం బ్రహ్మచారిణో ధాతరాయంతు సర్వత స్వాహ అని ఒక మాట యథా ఆపహ ప్రవత యంతి ప్రవత అంటే ప్రవణవత అంటే పల్లానికి పల్లముగా ఉండేటువంటి ప్రదేశానికి జలములు ఏ రకంగా అయితే మంచి ఉత్సాహంతో దూక్కుంటూ ప్రవేశిస్తాయో ఆ రకంగా బ్రహ్మచారులు నా దగ్గరకు ఒత్తురుగాక ఏ ధాత అంటే సర్వకర్త అయినటువంటి ఓ పరమాత్మ జలములు
పల్లానికి వెళ్లే జలములు ఏ విధంగానైతే ఉత్సాహంతో దూకుకుంటూ వెడతాయో ఆ రకంగా బ్రహ్మచారులు నా దగ్గరికి ఒత్తురుగాక. ఏమం బ్రహ్మచారిణ స్వాహ అని ఒక ఒక ఉదా ఒక ఉపమానం చెప్పారు. యథాప ప్రవతాయంతి, ప్రవత అంటే నిమ్నవత దేశేన, నిమ్నం పల్లం, నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అని మనకు మామూలుగా ఒక మాట వినిపిస్తుంది కదా, ఆ రకంగా పల్లానికి పోయేటువంటి నీళ్లు నీళ్లల్లాగా ఈ బ్రహ్మచారులు నా దగ్గరకు ఒత్తురుగాక తెలిసిన ఏంటి. అలాగే ఇంకొక మాట కూడా అన్నారు, యథా మాస అహర్జరం, అహర్జరం అంటే సంవత్సరం అన్నారు. అహస్సుల చేత ముసలితనం పొందేది అంటే కొన్ని పగళ్ళు కొన్ని దినాలు, అహస్సులు అంటే దినాలు అనుకోండి, ఒక ఒక దినం గడిచేటప్పటికీ సంవత్సరంలో ఒక రోజు గడిచిపోతుంది. అలా 10 రోజులు, 20 రోజులు, 300 రోజులు, 360 రోజులు, 365 రోజులు సంవత్సరం అయిపోయింది. కాబట్టి అహస్సు చేత జీర్ణించుకుపోయేది సంవత్సరం, ఒక్కొక్క పగలు చేత జీర్ణించుకుపోతూ ఉంటుంది అన్నమాట. ఒక ఆయన చాలా చమత్కారంగా చక్కటి మాట అన్నారు, చాలా బాగుంది అది. ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా 1వ తారీఖు అయిన తర్వాత 2వ తారీఖు నుంచి మళ్ళీ 31వ తారీఖు ఎక్కువ ఎప్పుడొస్తుందని చాలా తొందరపడుతూ ఉంటట. ఇంకా రాదే 31వ తారీఖు అని, ఎందుకనంటే 31వ తారీఖు వస్తే 1వ తారీఖు మళ్ళీ జీతం వస్తుంది అని. ఇట్లాగా జీతం అనేటువంటిది ఖర్చు పెట్టుకోవడానికి కావలసినటువంటి డబ్బు కోసం 31 దినాలు ఎప్పుడు గడిచిపోతాయా అని ఆలోచిస్తున్నాడు, కానీ జీవితంలో కొంత భాగం నశించిపోతోంది కదా అని ఆలోచించడం లేదు అని అన్నాడు. కాబట్టి మనం ఏమి కోరాలి, అహర్జరం సంవత్సరం, అహోభిహి పగళ్ల చేత, ఏ రకంగానైతే పరివర్తమాన లోకాన్ జరయంతి, రోజులు రోజులుగా మారుతూ ఉండేటువంటి కాల ప్రవాహం చేత లోకాలన్నింటినీ కూడా ముసలితనంగా చేస్తోంది సంవత్సరం అనేటువంటిది. ఆ రకంగా లేకపోతే అహస్సులు ఇందులో జీర్ణమైపోతూ ఉంటాయి. సంవత్సరం అనేటువంటి కాల ప్రమాణంలో రోజులు గడిచిపోతాయి. 30 రోజులు అయ్యేటప్పటికి నెల అన్నాం, ఇవాళ ఈ రోజు అన్నాం, ఇవాళ నిన్న, రేపు వెళ్ళేటప్పటికి నిన్న అన్నాం, రేపటికి ఆ మర్నాడు ఎల్లుండి రేపు అనేటువంటి మాట వస్తుంది, గడిచిపోతూ ఉంటుంది. భూతం ప్రతిక్షణము, భూతము వర్తమానము భవిష్యత్తు అనేవి మనకు తెలియకుండా గడిచిపోతూ ఉంటాయన్నమాట. అందుకని దానికి సంవత్సరానికి అహర్జరము అని పేరు. ఈ అహర్జరము అనేటువంటిది, అహర్జరం ఏ విధంగా అయితే యథా మాస అహర్జరం, నెలలన్నీ కూడా సముద్రం సంవత్సరంలో కలిసిపోయేట్టుగా వస్తాయో ఆ రకంగానే ఏమమ్మాం బ్రహ్మచారిణ హే భాత సర్వస్య విధాత మాం ఆయంతు నా దగ్గరకు ఒత్తురుగాక. ఇంత చక్కటి కవితాత్మకమైనటువంటి పోలికలో చూడండి, నీరు పల్లానికి వెళ్ళినట్టుగా బ్రహ్మచారులందరూ నా దగ్గరికి రావాలి. అంటే ఇది నీరు పల్లానికి వెళ్ళే నీరు ఏమవుతుంది, ఒక జలాశయంలో కలుస్తుంది, పెద్ద జలాశయంలో కలుస్తుంది. ఆ జలాశయము జలమునకు ఆశయమైనటువంటిది, జలమంటే అక్కడ బ్రహ్మజ్ఞానమే. ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటి జలాశయంలోకి నీళ్లు ఎట్లాగైతే పరిగెత్తుకుంటూ వచ్చి కలిసిపోతాయో ఆ రకంగానే బ్రహ్మచారులు జలాశయాత్మకంగా ఉన్నటువంటి నన్నుకు వచ్చి కలుతురుగాక అని అన్నారు. అని హే ధాత ఓ సర్వ విధాత, అన్నిటికీ కర్తవైనటువంటి ఓ పరమాత్మ అని, ధాతరాయంతు సర్వతస్వాహ అని అంటున్నారు. దీన్ని ఇటువంటి మాటనే వేదంలో ఇంకో చోట కూడా చెప్పారు, చాలా ప్రసిద్ధమైనటువంటి మంత్రం. ఆనో ఎంతు క్రతవో భద్రాణి సర్వతః అని ఒక మాట మనం వింటూ ఉంటాం. భద్రాణి క్రతవః అంటే అందరికీ మేలు చేసేటువంటి మంచి అద్భుతమైనటువంటి భావజాలము అనేటువంటిది
సర్వత అన్ని దిక్కుల నుండి కూడా, అంటే ఇక్కడి నుంచే రావాలి, ఈ ప్రదేశం నుంచే వస్తాయి అనేటువంటిది లేదు. ఎందుకంటే వాటికి ఒక ప్రత్యేకమైన స్థావరము, ఒక ప్రత్యేకమైన గూడు అనేది లేదు. అవి వాయువులాగా, అగ్నిలాగా, ఇతరమైనటువంటి పంచభూతాలలాగా అంతటా పరుచుకుని ఉంటాయి. అందుకని సర్వత సర్వ దిగ్భ్య అన్ని దిక్కుల నుండి కూడా నా దగ్గరకు ఒత్తురుగాక ఎవరు? బ్రహ్మచారులు. బ్రహ్మచారులు అని అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా బ్రహ్మమునకు బ్రహ్మమునందు మాత్రమే ప్రవర్తించేటువంటి భావజారము. ఈ బ్రహ్మచారులు నాలో చేరుదురుగాక అనేటువంటి ఆశాస్యం వల్ల ఇంకొక కోరిక కూడా మనం ఇండైరెక్ట్ గా కోరినట్టు అవుతుంది. ఏమిటంటే మనలో ఉన్నటువంటి తుప్పు, ధూళి, తుక్కు మొదలైనటువంటి హృదయంలో పేరుకుపోయేటువంటి భావాలన్నీ కూడా పోవాలి. ఇదివరకు అనుకున్నాగా నిమురుజే, నేను వాటిని ఆ పాపకృత్యమునంతా తుడిచివేసుకుంటాను అని అన్నాం కదా. తుడిచివేసుకున్న శుద్ధమైనటువంటి పరిశుద్ధమైన అద్దంలో బింబములో ఉండేటువంటి ప్రతి అణువు ఏ విధంగానైతే భాసిస్తుందో ఆ రకంగా నీవు భాసిస్తావు అని. మామాయంతు సర్వసో సర్వదిభ్య మాం ఆయంతు, నన్ను వచ్చి చేరుగాక. తర్వాత ఇంకొక మాట అంటున్నారు, ప్రతిబేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ. నీవు పరమాత్మ బ్రహ్మమునకు కోశము అని అంటున్నాం కదా నిన్ను, ఓంకారాన్ని, అటువంటి దాన్ని గురించి మనం సంబోధిస్తున్నాడు. నీవు ప్రతిబేశ అసి, నువ్వు ప్రతివేశుడవు అయ్యి ఉన్నావు. ప్రతివేశం అంటే శంకర భగవత్పాదుల వారు ఏమర్థం చెప్పారంటే శ్రమాపనయన స్థానం. మనం అనేకమైనటువంటి విధాలుగా కష్టపడిపోయినాం, అంటే దేహ కష్టాలు, మాట కష్టాలు, మనః కష్టాలు, ఇవన్నిటితో కుళ్ళబొడిచినట్టుగా అయిపోయినకు మనకు అవన్నీ తొలగించుకోవటానికి వీలైన సన్నిహితమైన స్థానం ఒక సత్రం లాంటిది, ఒక దేవాలయం లాంటిది, ఒక దేవమందిరం లాంటిది. ఇక మనం అంటూ ఉంటాం, ఒక చక్కని చల్లని నీడ ఇచ్చేటువంటి చెట్టు కింద ఉన్నామని, అబ్బా ఎంత హాయిగా ఉందండి ఇప్పుడు అనుకుంటామే, అదిగో అటువంటి దానిని ప్రతివేశము అంటారట. శ్రమాపనయన స్థానం, శ్రమను తొలగించేటువంటి స్థానము అంటే దానికి వివరణ కూడా ఇచ్చారు. దగ్గరగా ఉండేటువంటి ఇల్లు అంటే ఒక అడుగు తీసేట వెళ్ళడంతో ఇంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఏ ఇంట్లోకి? దయ్యాల కొంపో లేకపోతే దొంగలు దోపిడీ కాళ్ళు ఉన్న కొంపో కాదు. పరమాత్మ ఎక్కడ పడితే అక్కడ మనకు భాషించేటువంటి, మనకు తోచేటువంటి, మన మనస్సుకి ఊరట కలిగించేటువంటి ఇల్లు అన్నమాట. దానిని ప్రతివేశం అంటారు. ప్రతివేశోసి ప్రమాభాహి ప్రతిపద్యస్వ, అటువంటి నిన్ను సర్వపాప దుఃఖాపనయన స్థానం అని కూడా అన్నారు. ఆ ప్రతివేశ, నీవు ప్రతివేశం లాంటి వాడివి, అంటే నీలాంటి శీలము కలిగినటువంటి వాళ్లకు సర్వమైన పాపముల వలన కలిగే దుఃఖాలని తొలగించేటువంటి స్థానం అయిన వాడవు నీవు. ప్రతివేశ అంటే అది అర్థం. అంటే ఈ సృష్టిలో కొన్ని కోట్ల మంది జనాలుంటే వాళ్ళందరికీ కూడా మామూలుగా ఐహికమైనటువంటి బాధలతో, ఈతి బాధలతో, ఇతరమైనటువంటి రోగాది బాధలతో నాశనమైపోతూ దిక్కుతోచనటువంటి వాళ్ళందరికీ కూడా రండయ్య మా ఇంట్లోకి ఇక్కడ వచ్చి కూర్చోండి సేద తీర్చుకోండి అనటానికి వీలైనటువంటి ఆసన్న గృహంట పరమాత్మ. ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్యస్వ, నీవు ప్రతివేశములాగా సర్వపాప దుఃఖాపనయన స్థానమసి, సమస్తమైన పాపములను దుఃఖములను తొలగించేటువంటి స్థానము అయినటువంటి వాడవు. అటువంటి నీవు అత మాం ప్రతి ప్రభాహి, నా దగ్గర నేను నీ ఒడిలో చేరుకొని చాలా చక్కగా ప్రకాశించేట్టుగా చెయ్యి నన్ను. ప్రభాహి ప్రకాశయ ఆత్మానం ప్రపద్యస్వ, నీ
ఆత్మతత్వంలో నన్ను ఒడిలోనికి తీసుకున్నట్టుగా తీసుకో. మా రసబిద్ధమివ లోహం త్వమన్యం త్వదాత్మానం కురు ఇత్యర్థః. ఇప్పుడు రసబిద్య అని ఒకటి ఉంది, అంటే ఇనుము మొదలైనటువంటి వాటిని బంగారంగా చేసేటువంటి రసం. రసం అని అంటే మామూలుగా పాదరసం అనేటువంటి మా వస్తువు అనుకోండి, కానీ రసవిద్య అని ఒకటి ఉండేది అని, అది తక్కిన లోహాలన్నింటినీ కూడా బంగారంగా చేస్తుంది అని. ఆ రకంగా రసబిద్ధమివ లోహం, రసం అంటినటువంటి లోహము ఏ విధంగానైతే స్వర్ణమైపోతుందో, అలాగే ఇంతవరకు నీకంటే భిన్నంగా ఇనప ముక్కలాగానో రాగి ముక్కలాగానో మట్టి బిడ్డలాగానో ఉన్నటువంటి మాం త్వదాత్మానం కురు, నీ ఆత్మలోకి తీసుకో, నీవే అయిపోయేట్టుగా చేసు చెయ్యి అని ప్రమాపద్యస్వ దాతరాయంతు సర్వత స్వాహ అని అన్న తర్వాత, అంటే ఇక్కడ ఏకత్వం వచ్చేసింది. తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని ఉపనిషద్వాక్యం ఉంది. ఇక్కడ మోహము లేదు, తర్వాత శోకము లేదు. ఎందుకనంటే అక్కడ ఉన్నది ఒక్కటే, భయము శోకము మొదలైనవి ద్వితీయాద్వై భయం భవతి, రెండవ దాని వల్ల భయం వస్తుంది. ఇప్పుడు రెండు లేవు. జీవుడు పరమాత్మలో నదీ సముద్రంలో కలిసినట్టుగా, రోజులన్నీ సంవత్సరంలో కలిసిపోయినట్టుగా కలిసిపోయి ఒక్కటే ఉంది. అక్కడ సంవత్సరమే ఉంది, సముద్రమే ఉంది, ఇంకా జీవుడు మొదలైనటువంటి వ్యవహారం లేదన్నమాట. అందుచేత అతడు ఇప్పుడు సచ్చిదానందాత్మకుడైనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం పొందినవాడు. అందుకని త్వదాత్మానం కురు అని ప్రార్థించి ఇక్కడ దీన్ని సమీక్ష చేస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. శ్రీకామః అస్మిన్ విద్యా ప్రకరణే అభిధీయమానః ధనార్థః ధనంచ కర్మార్థం కర్మచ ఉపాత్త దురితక్షయాయ తత్క్షయే విద్యా ప్రకాశితే అని సమన్వయం చేశారు మొత్తం ఈ అనువాకాన్ని అంతటినీ కూడా. వాడు శ్రీకాముడు. శ్రీ అంటే మామూలుగా లోకంలో ధనము, శ్రీ అంటే విద్య అని కూడా ఉంది అని వేదవాక్యమే ఉంది. రుచో యజూగుంషి సామాని సాహి శ్రీ అమృత శ్రీ అమృత సతాం అనేటువంటి మంత్రం కూడా ఉంది. కాబట్టి శ్రీ అంటే విద్య అనే విద్యా సంపద అనే అర్థం కూడా ఉంది. ధనార్థ ఇక్కడ ఈ ప్రకరణంలో, విద్యా ప్రకరణంలో చెప్పబడిన వాడు ఎవరు? ధనార్థి. ధనం అంటే ధనం అగ్ని, ధన వాయు, ధనం అన్ని సర్వము అని శ్రీ సూక్తంలో చెప్పినారు గనక ధనార్థ. అయితే ధనం ఎందుకయ్యా అని అంటే కర్మార్థం. కర్మార్థం అంటే యజ్ఞయాగాది కర్మలు చేయటం కోసము. కర్మ ఎందుకయ్యా అంటే ఉపాత్త దురితక్షయాయ, మనకు వద్దనుకున్నా కావాలనుకున్నా తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పెద్ద నిధి పాపాల పుట్ట ఒకటి మన మనస్సులో ఉంది, అది క్షయమైపోవాలి. అందుకోసమని కర్మ చేయాలి. కర్మ అంటే యజ్ఞయాగాది కర్మానుష్ఠానము ఉపాసన మొదలైనటువంటివి అన్నమాట. ఉపాత్త దురితక్షయాయ తత్క్షయే అది జరిగినప్పుడు, అంటే దురితం అనేటువంటిది పూర్తిగా నాశనమైపోయిన తర్వాత విద్యా ప్రకాశితే చక్కగా ఏ మాలిన్యము ఒక్క మరక కూడా నలక కూడా లేకుండా ఉండేటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి దర్పణం అద్దమునందు అప్పుడు బింబము ప్రతిబింబము అనేవి రెండుగా కనిపిస్తున్నా కానీ రెండవది లేరు. రెండవది ఊరికే కనిపించడం వరకే. ఎందుకంటే నేను చెప్పాను అద్దం వెనకాల చెయ్యి పెట్టి చూస్తే మన బొమ్మ, మన కనిపిస్తున్న బొమ్మ చేతికి అందుతుందా? అందదు. దాన్నే ఏకత్వం అని అన్నారు. అటువంటివి అయిపోవటానికి పక్షయే విద్యా ప్రకాశ, ఆ విధంగా విద్య ప్రకాశిస్తుంది. దాన్నే స్మృతి చెప్పింది, జ్ఞానముత్పాద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః, పాపకర్మ క్షయం వలన జ్ఞానము అనేటువంటిది పుడుతుంది. యథా ఆదర్శతల ప్రఖ్యే పశ్యతి ఆత్మానమాత్మని. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ అద్దము, అద్దము యొక్క పైభాగమునందు అద్దము ఒకవైపు ఏమో నిర్మలంగా ఉంటుంది, రెండో వైపు
ఒక రకమైనటువంటి ఎరుపు పదార్థాన్ని రాసేస్తారు. ఆ అప్పుడు అది పారదర్శకం కాదు, అవతల ఏముందో అట్టా కనబడదు, మన ప్రతిబింబాన్ని మాత్రమే ఇస్తుంది అనమాట. ఆదర్శతలం ప్రఖ్యం, ఆదర్శతలం వంటిది అద్దం యొక్క పైభాగం వంటిది అయినటువంటి ఆత్మని ఆత్మానం పశ్యతి. ఆత్మని అంటే పరమాత్మ యందు ఆత్మానం జీవాత్మ యొక్క లక్షణాన్ని చూస్తాడు. జీవాత్మగా చూడడు, పరమాత్మగానే చూస్తాడు. అప్పుడే అద్వైత సిద్ధవుతుంది, అప్పుడే అతడు ఆ సాధించవలసింది సాధించినవాడు అవుతాడు అని ఈ నాలుగవ అనువాకం. నిన్నేమన్నారు, దీన్ని ఎస్ ఛందసాం ఋషభో విశ్వరూప అని మేధాకాముడు శ్రీకాముడు జపించవలసినటువంటి చేయవలసినటువంటి ఉపాసనా మార్గాన్ని ఏమేమి భావన చేస్తూ ఏమి సాధించుకుంటూ వెళ్లాలో చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి మంత్రభాగం ఇది. ఆ తరువాత ఐదవ అనువాకం భూర్భువస్సువరి దివాయేతాస్తిస్రోవ్యాహృతయ అంటూ ప్రారంభమవుతోంది. వాటి స్వస్తి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః.